మళ్ళీ మనం వాడుకుంటాం చూడు కార్యక్రమం ఎట్లా ఉందో తినేది పొరపాటు మీరు సార్ సార్ అలాగే ఉన్నారు సార్ అంటే అన్నీ అతికి చెక్కేసి ఆత్మకూర పురపాలక సంఘం నందు ఈరోజు శ్రీయుత జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం పట్టణంలో ఉండే చికెన్ కానీ మటన్ కానీ అలాగే వెజిటేరియన్ హోటల్స్ అన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఎక్కడైనా అపరిశుభ్ర వాతావరణంలో కిచెన్ ఉన్నా కానీ లేకపోతే చికెన్ మటన్ ఫ్రీజింగ్ చేసినా కానీ వీటన్నిటిని కూడా పట్టుకొని సీజ్ చేయడం జరుగుతుంది. అలాగే పిఎస్ఆర్బి హోటల్లో దాదాపు ఒక 10 కిలోల చికెన్ని పట్టుకోవడం జరిగింది. అది దాదాపు ఒక 4-5 రోజుల చికెన్ వారికి పురపాలక సంఘం నుంచి ఒక 10,000 రూపాయల జరిమానా కూడా చెల్లించడం జరిగింది. ఇచ్చి వారికి వార్నింగ్ కూడా ఇచ్చాము. భవిష్యత్తులో కానీ ఇది మళ్ళీ రిపీట్ అయితే ఖచ్చితంగా హోటల్ని సీజ్ చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగించడానికి మా శానిటరీ సిబ్బందికి కూడా ఆదేశాలు జారీ చేస్తున్నాం. దాదాపు వారంలో 2-3 రోజులు ఖచ్చితంగా ఏదో సందర్భంలో ప్రతి హోటల్ని కూడా తనిఖీ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే హోటల్ యజమానులందరికీ కూడా పురపాలక సంఘం తరఫున ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏంటంటే పరిశుభ్రమైన వాతావరణంలో పరిశుభ్రమైన ఆహారాన్ని అందించమని వారందరూ కూడా తెలియజేస్తున్నాం. ప్రజలు మన దగ్గరికి వచ్చి ఆహారం తీసుకుంటున్నారు. దానివల్ల ఎటువంటి అనారోగ్యం పాలైనా దానివల్ల వచ్చే సీక్వెన్సెస్ అన్నీ కూడా మనమే భరించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి పరిశుభ్రమైన ఆహారాన్ని అందించి ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవద్దని తెలియజేస్తున్నాం. అలాగే ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా అరికట్టమని హోటల్ యజమానులందరూ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్లాస్టిక్ని వేడిగా ఉన్న వస్తువుని ఏదైనా ప్లాస్టిక్లో ప్యాక్ చేస్తే క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా అరికట్టి వీలైతే సిల్వర్ ఫాయిల్స్ మాత్రమే వాడి మిగతా అరిటాకులు కెళ్ళమని అదంతా తెలియజేస్తున్నాం. ఈ పురపాలక సంఘం తీసుకునే చర్యలన్నింటినీ కూడా వారు స్వాగతించి మాకు సహకరించాలని ప్రజలు పట్టణం బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం.